Satamanam bhavati jatayo purushasya vendriya ayushe vendriya ratinishadi. Om Namo Venkatesaya. Satamanambhavati karyakramaniki swagatam. Puttina roju, pelli roju, shashti poorthi. తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల అర్చక స్వాములచే ఆలయ ప్రాంగణం నుండి ఆ శ్రీనివాసుని మంగళాశీసులు పొందే కార్యక్రమమే శతమానం భవతి. శ్రీవేంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రీతచేతన మందారం ఈ ఫోటోలోని మా చిరునవ్వుల పాప గీతా మాధురికి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శ్రీ వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించమంటూ అమ్మ లక్ష్మి, నాన్న శివప్రసాద్, అన్నయ్య జ్ఞానదీప్ రాయల్ కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, నారాయణుని దివ్యాశీసులను మా ముద్దుల బాబు జేఎస్ కు అందించండి అంటూ అమ్మ, నాన్న, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు విజయనగరం నుంచి వ్రాస్తున్నారు. మా కంటి వెలుగైన స్మరణ్ రెడ్డికి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ తల్లిదండ్రులు, నానమ్మలు, లలిత, తాతయ్య, ప్రతాప్ రెడ్డి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ ఉత్తరం జంగారెడ్డిగూడెం నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా గారాల మనవడు శ్రీయాన్కు జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ తాతయ్య వెంకట సత్యనారాయణ, నానమ్మ లక్ష్మి కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా చిట్టి కన్నయ్య అఖిల్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, ఆనంద నెలవుని ఆశీసులను అందించమంటూ నాన్న శివకుమార్, అమ్మ జయశ్రీ కుటుంబ సభ్యులు తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీసులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఉర్జాస్మహవ్యేర్ణమసోమధ్య మిత్రం దేవన్ మిత్రదేవన్నోస్తు అనురాధాన్ అభిషా వర్ధయంత సదందే వేమసరధస్య వీరాః. మా ముద్దుల బాబు సిద్ధార్థ శేఖర్ కి మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలను, ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించమంటూ తండ్రి గోపాలకృష్ణ, తల్లి ఇందిర, తాతయ్య, నానమ్మ కుటుంబ సభ్యులు నెల్లూరు నుంచి వ్రాస్తున్నారు. మా బంగారు తండ్రి శ్రీనివాస్ పృథ్వీరాజుకి పుట్టినరోజు శుభాకాంక్షలను, ఆపద్ బాంధవుని ఆశీస్సులను అందించమంటూ నాన్న శ్రీనివాసులు, అమ్మ సరస్వతి, నానమ్మ, తాతయ్య కుటుంబ సభ్యులు రాంపల్లి నుంచి కోరుతున్నారు. మా ఆదిత్య నాగ సురేంద్ర కుమార్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, దేవదేవుని దీవెనలను అందజేయమంటూ అమ్మ శశికళ, నాన్న ప్రసాద్ బాబు, తాతయ్య, నానమ్మ మంగళగిరి నుంచి కోరుతున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, అలమేలు మంగపతి ఆశీసులను మా బుజ్జాయి నేహకు అందించగలరు అంటూ అమ్మ రూప, నాన్న ప్రకాశం, చెల్లాయి రుషిక కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మా ఇంటి వారసుడైన బద్రికి పుట్టినరోజు శుభాకాంక్షలను, శ్రీవారి దీవెనలను అందజేయమంటూ తండ్రి నవీన్, తల్లి పద్మజ, నానమ్మ, తాతయ్య వెంకటగిరి నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అలమేలు మంగపతి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శుభ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ
నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుషశామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్మ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా చిన్న కుమారుడు శిరీష్ రాయ్కి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఆనంద నెలవుని ఆశీస్సులను అందించమంటూ అమ్మ శాంతి, నాన్న బాబు, అన్నయ్య రమేష్ సాయి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశీసులను మా కంటి వెలుగైన నిహారిక యాదవ్కు అందించండి అంటూ తల్లి వసంతమ్మ, తండ్రి ప్రకాష్ యాదవ్, పెద్దమ్మ, పెద్దనాన్న కుటుంబ సభ్యులు బళ్ళారి నుంచి వ్రాస్తున్నారు. మా ముద్దుల కుమార్తె గీతికకి పుట్టినరోజు శుభాకాంక్షలను, లక్ష్మీపతి దీవెనలను అందించమంటూ నాన్న రవికుమార్, అమ్మ కుసుమ, తాతయ్య, నానమ్మ కుటుంబ సభ్యులు విశాఖ నుంచి కోరుతున్నారు. ఈ ఉత్తరం ప్రకాశం జిల్లా నుంచి వ్రాస్తున్నారు. మా గారాల బాబు గౌతమ్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గదాధరుని దీవెనలను అందించమంటూ అమ్మ యామిని సౌజన్య, నాన్న వెంకట లక్ష్మీనారాయణ, నానమ్మ, అమ్మమ్మ కోరుతున్నారు. మా విశాల్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, వైకుంఠవాసుని దీవెనలను అందించమంటూ తల్లిదండ్రులు ఇందిర, శ్రీనివాస్, సోదరి లావణ్య కుటుంబ సభ్యులు సోలాపూర్ నుంచి కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, వెంకటాచలపతి దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వీరందరికీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో హృద్యాస్మ హవ్యేర్మనసోపసద్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః సతంజీవే మసరదస్స వీరాః. ఈ ఉత్తరం విజయవాడ నుంచి వ్రాస్తున్నారు. మా గారాల బాబు విష్ణుకి పుట్టినరోజు శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీసులను అందించమంటూ అమ్మ లక్ష్మీ సౌజన్య, నాన్న చిన్మయ శ్రీనివాస్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా చిన్నారి నిహారికకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, సప్తగిరీసుని దీవెనలను అందజేయమంటూ నాన్న జయరాం, అమ్మ కృష్ణవేణి, సోదరుడు బళ్ళారి నుంచి కోరుతున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని దివ్యాశీసులను మా పాపాయి పూజితకు అందించండి అంటూ తల్లిదండ్రులు స్వరూప, శ్రీనివాసరావు, నానమ్మ, తాతయ్య కోరుతున్నారు. మా ముద్దుల కొడుకు నితీష్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందజేయమంటూ అమ్మ స్వర్ణ, నాన్న కిరణ్ చక్రవర్తి, అక్కయ్య నమ్రత హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మలయప్ప స్వామివారి దీవెనలతో పాటు జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా ఇంటి మహాలక్ష్మి సుష్మకు అందించండి అంటూ అమ్మ రాధ, నాన్న చిరంజీవి, చెల్లాయి, అమ్మమ్మ కుటుంబ సభ్యులు చీరాల నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వీరందరికీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో హృద్యాస్మ హవ్యేర్మనసోపసద్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః సతంజీవే మత్సరదస్స వీరాః. మా అన్నయ్య అభినవ్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఆపద్బాంధవుని ఆశీసులను అందజేయమంటూ చెల్లై నక్షత్ర, నాన్న రమేష్, అమ్మ రజని కుటుంబ సభ్యులు ఖమ్మం నుంచి కోరుతున్నారు. కదిరిలో జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా పిల్లలు హరిత, నితేష్లకి పుట్టినరోజు శుభాకాంక్షలను, వజ్రమౌటధరుని దీవెనలను అందించమంటూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా పెద్ద మనవడు విజయ వెంకట రామకృష్ణకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి దీవెనలను అందించమంటూ తాతయ్య గోపాలకృష్ణ, అమ్మమ్మ పుష్పావతి, అత్తయ్యలు, మామయ్యలు కుటుంబ సభ్యులు కృష్ణా జిల్లా నుంచి వ్రాస్తున్నారు. శ్రీహరి దివ్యాశీసులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా అన్నయ్య నితిన్ సాగర్కు అందించండి అంటూ తమ్ముడు శ్రీకర్, సాత్విక్, తాతయ్య, నానమ్మ కుటుంబ సభ్యులు వనపర్తి నుంచి వ్రాస్తున్నారు. మా గారాల తమ్ముడు భవిత్ సాయికి పుట్టినరోజు శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని దీవెనలను అందించమంటూ అన్నయ్య గణదీప్, అమ్మ లక్ష్మీ కుమారి, నాన్న వేణుగోపాలరావు కుటుంబ సభ్యులు గుంటూరు నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నా శ్రీమతి లీపాకి పుట్టినరోజు శుభాకాంక్షలను,
కోనేటి రాయిని దీవెనలను అందించమంటూ అమర్నాథ్రెడ్డి, కుమార్తె యతికశ్రీ, రాజారెడ్డి, కోమల, హరిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అలమేలు మంగపతి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ వైకుంఠనాథుని దివ్యాశీస్సులను అందజేస్తూ శతం జీవ శరదో వర్ధమాన ఇత్యభి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుతయేనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. మా కేతన్ కుమార్ రెడ్డికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వరాహమూర్తి దీవెనలను అందించమంటూ నాన్న నవీన్ కుమార్ రెడ్డి, అమ్మ శృతిలయ్య, సోదరులు సోదరిమణులు, నానమ్మ అమ్మమ్మ తాతయ్యలు రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, నారాయణుని దివ్యాశీసులను మా తమ్ముడు వినయ్కి అందించండి అంటూ అన్నయ్య రవికుమార్, నాన్న వెంకటేష్, అమ్మ పార్వతి ఎమ్మిగనూరు నుంచి వ్రాస్తున్నారు. మా కుమారుడు అవనీష్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, కస్తూరి తిలకాంక్షితిని దీవెనలను అందించమంటూ అమ్మ శిరీష, నాన్న పరమేశ్వరన్, నానమ్మ అమ్మమ్మ కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి కోరుతున్నారు. గజరాజ రక్షకుని దివ్యాశీసులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా బాబు జనార్దనన్కు అందించండి అంటూ నాన్న విజయ ఆనంద్, అమ్మ దివ్య, తాతయ్య బామ్మ మధురై నుంచి కోరుతున్నారు. మా పాప మౌనికకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందించమంటూ నాన్న విజయ్ భాస్కర్ రెడ్డి, అమ్మ కావ్య, అమ్మమ్మ అన్నయ్య కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, వజ్రమౌట ధరుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ ఏడుగొండల వాడి దివ్యాశీస్సులు కలగాలని కోరుకుంటూ శ్రీరువర్చస్వమాజుష్యమారోగ్యమావీధాచ్చోభామాణం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. ఈ ఫోటోలోని మా హరితకి జన్మదినోత్సవ శుభాకాంక్షలతో పాటు దేవదేవుని దివ్యాశీసులను అందించమంటూ తండ్రి నాగరాజు రెడ్డి, తల్లి రమాదేవి, భర్త తేజోనాథ్ రెడ్డి కుటుంబ సభ్యులు అనంతపురం నుంచి వ్రాస్తున్నారు. నామాల స్వామి దివ్యాశీసులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా చెల్లాయి తరుణి ప్రియకు అందించగలరు అంటూ అన్నయ్య, నాగవెంకట ప్రసాద్, వదిన అమృత, మేనల్లుడు శ్రీకృష్ణ కుటుంబ సభ్యులు నూజివీడు నుంచి వ్రాస్తున్నారు. కడపలో పుట్టినరోజు జరుపుకుంటున్న మా అబ్బాయి వెంకట అక్షయ్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, లక్ష్మీనారాయణుని దీవెనలను అందించమంటూ తల్లి వెంకటరమ, తండ్రి సుబ్బరాయలు, చెల్లాయి వెంకట రోజా వ్రాస్తున్నారు. మా కుమారుడు హరీష్ కుమార్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీవారి దీవెనలను అందించమంటూ అమ్మ నిర్మల, బాబాయి, పిన్ని కుటుంబ సభ్యులు కడప జిల్లా నుంచి వ్రాస్తున్నారు. మా అమ్మ విజయ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందించమంటూ కుమార్తె సుజాత, భర్త వెంకటేష్, అల్లుడు వదిన కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని దివ్యాశీసులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాస స్వామి వారి దివ్యాశీసులు కలగాలని కోరుకుంటూ శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావీదాత్స్యోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. ఈ ఫోటోలోని మా కుమారుడు చంద్రశేఖర్, కోడలు రాధిక దంపతులకి వివాహ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలను, శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి దీవెనలను అందజేయమంటూ అమ్మ లీలావతి, అత్తయ్య సత్యవతమ్మ, మావయ్య సాయిబాబా కుటుంబ సభ్యులు తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. కోనేటి రాయిని ఆశీసులను, పెళ్లి రోజు శుభాకాంక్షలను మా కుమార్తె అల్లుడైన అనూష, గోపీనాథ్ దంపతులకు అందించమంటూ నాన్న మార్కండ, అమ్మ కవిత, తమ్ముడు బాలాజీ కుటుంబ సభ్యులు తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, కోనేటి రాయిని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు వివాహ మహోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ ఆ వైకుంఠనాథుడి ఆశీస్సులు మీ దంపతులకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ
నవో నవో భవతి జాయమానోన్నాం కేతురు ససామే చక్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ భచంద్రమా స్థిరతి దీర్ఘమాయోః. ఈ ఫోటోలోని మా నాన్న శివకుమార్ గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి దివ్యాశీస్సులను అందించమంటూ కుమారుడు అనురాగ్, భార్య జ్యోతి, కోడలు సునయన, కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం మచిలీపట్నం నుంచి వ్రాస్తున్నారు. మా చిన్నారి హర్షునికి పుట్టినరోజు శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ నాన్న నాగవెంకట సతీష్ బాబు, అమ్మ రజని, తాతయ్యలు, అమ్మమ్మలు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా నాగేంద్ర కుమార్ రెడ్డికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, తిరుమలేశుని దీవెనలను అందించమంటూ అమ్మ సత్యవాణి, నాన్న సోమిరెడ్డి, అన్నయ్య శివ, కుటుంబ సభ్యులు నిజామాబాద్ నుంచి వ్రాస్తున్నారు. లక్ష్మీనారాయణుని దివ్యాశీస్సులను, పుట్టినరోజు శుభాకాంక్షలను మా పాప ఆర్నిక శ్రీకి అందించండి అంటూ అమ్మ వెంకట దుర్గ, నాన్న శ్రీహరి, నానమ్మ, తాతయ్య కోరుతున్నారు. మా టీచర్ రోజారమణి గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి దీవెనలను అందించమంటూ చైర్మన్ కృష్ణమూర్తి రెడ్డి, సెక్రటరీ, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఉపాధ్యాయులు ఇచ్చాపురం నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి దీవెనలను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ గోవిందుని శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానో నాన్ కేతుర్షషామే చక్రే భాగం దేవేభ్యో విదధాశ్చాయం చ చంద్రమాశ్చరతి దీర్ఘమాయుః. మా ముద్దుల మనవడు పునీత అయ్యప్పకి పుట్టినరోజు శుభాకాంక్షలను, గదాదరుని దీవెనలను అందించమంటూ తాతయ్య చంద్రయ్య, బామ్మ ఉషారాణి, అమ్మ నాన్న, అత్తయ్య మామయ్య, కుటుంబ సభ్యులు తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, నారాయణుని దివ్యాశీస్సులను మా బాబు కళ్యాణ తులసి వరుణ్ కుమార్కి అందించండి అంటూ తండ్రి నవీన్ కుమార్, తల్లి ఇందిరారాణి, అక్కయ్య నిహిత, కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి కోరుతున్నారు. మా లక్ష్మీ ప్రసూనకి పుట్టినరోజు శుభాకాంక్షలను, నామాల స్వామి దీవెనలను అందించమంటూ అమ్మ పార్వతి, నాన్న ఓబుల్రెడ్డి, కుటుంబ సభ్యులు మైదుకూరు నుంచి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం మహబూబ్ నగర్ నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా చిరంజీవికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శేషాద్రి నేలని దీవెనలను అందజేయమంటూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా కుమారుడు వాసుదేవరావుకి పుట్టినరోజు శుభాకాంక్షలను, కోనేటి రాయిని దీవెనలను అందించమంటూ తల్లిదండ్రులు, భార్గవి, శ్రీనివాసులు, కుటుంబ సభ్యులు విశాఖ నుంచి కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ భూనీలా సమేత శ్రీనివాసుని పరిపూర్ణ అనుగ్రహం ఉండాలని, శతమే నమేవ శత ఆత్మానం భవతి, శతమనంతం భవతి, శతమైశ్వర్యం భవతి, శతమితి శతం దీర్ఘమాయుః. మా మనవడు తనీష్ కుమార్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి దీవెనలను అందించమంటూ తిరుపతి నుండి అమ్మమ్మ వరలక్ష్మి, తాతయ్య చంద్రశేఖర్, అమ్మ నాన్న కోరుతున్నారు. ఈ ఉత్తరం ప్రొద్దుటూరు నుంచి వ్రాస్తున్నారు. మా పాప మమతకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గరుడధ్వజుని దీవెనలను అందించమంటూ అమ్మ సరస్వతి, నాన్న రమణ కోరుతున్నారు. మా మనవరాలు శ్రీవల్లికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ మాచర్ల నుండి తాతయ్య కృష్ణకుమార్, అమ్మమ్మ లలిత, అమ్మ నాన్న వ్రాస్తున్నారు. లక్ష్మీనారాయణుని దివ్యాశీస్సులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా ముద్దుల పాప సాయి వాసవికి అందించండి అంటూ నంద్యాల నుండి అమ్మ అనూషారాణి, నాన్న నిరంజన్ కుమార్, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా పాప విష్ణు దీక్షితకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీ వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించమంటూ నెల్లూరు నుండి అమ్మ శ్రీవాణి, నాన్న చంద్రమోహన్, తమ్ముడు ఆశ్రిత్ కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను,
నిత్య కళ్యాణ చక్రవర్తి దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకున్నటువంటి మీరందరికీ శ్రీ అలర్మేల్ మంగానాయక సమేత శ్రీ శ్రీనివాస స్వామి కృపాకటాక్షాలు కలగాలని ప్రార్థిస్తూ శ్రియమేవావరుంధే శ్రీతే వాతే పునర్నివేద్యాః క్షేమో వై రాష్ట్రస్య సీతో వాసః క్షేమమేవావరుంధే. చూసారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డ్ సైజ్ కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా రాసి 15 రోజుల ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానంభవతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానం భవతి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి, 517507. శతమానం భవతి.